మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా హఫీజ్ అనే కానిస్టేబుల్పై రావెల్లికి చెందిన మల్లేష్ యాదవ్ గొడ్డలితో దాడి చేసి తలకు గాయాలు మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. తూప్రాన్ పట్టణంలో బైపాస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న మల్లేష్ యాదవ్ ద్విచక్ర వాహనంపై వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసి వాహనం పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లి గొడ్డలితో వచ్చేసి కానిస్టేబుల్ ఆఫీస్పై గొడ్డలితో దాడి చేయగా తలపై 2 సార్లు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే కానిస్టేబుల్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ సురేష్ కుమార్ చేరుకున్న పోలీసులు అధికారులు మల్లేష్ యాదవ్ దాడి చేసి పారిపోయారని డీఎస్పీ యాదగిరి తెలిపారు. తూప్రాన్ కానిస్టేబుల్ ఫీజు, అదేవిధంగా ఇలియాస్ హోంగార్డు రొటీన్ వెహికల్ చెకింగ్ ఇవన్నీ చేస్తుంటే ఈ రావెల్లి చెందిన మల్లేష్ యాదవ్ ఆయన తాగి ఉండి బండి అడదీయడం చెప్తుంటే ఆపేసేసి డీడీ మిషన్ పెడుతుంటే అతని దగ్గర ఉన్న గొడవలు తీసుకొని మా కానిస్టేబుల్ ఆఫీస్పై దాడి చేస్తే అతనికి 2 ప్లేస్లో హెడ్ ఇంజురీ అయింది. హెడ్ ఇంజురీ కూడా ఫ్రాక్చర్ బోన్ అయింది. సీరియస్ ఏం లేదు, అయినా కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తూప్రాన్లో ట్రీట్మెంట్ చేశారు ఫస్ట్ ఎయిడ్, తర్వాత మంచి ట్రీట్మెంట్ గురించి హాస్పిటల్ పంపించేస్తాం. మలేషియా అంతా కొట్టిన తర్వాత పారిపోయాడు, అతను పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు.